మంచిర్యాల జిల్లా మందపర్రి డివిజన్ బెల్లంపల్లిలోని శాంతిగని భూగర్భగనిలో చనిపోయిన కార్మికుడి మరణాన్ని గని ప్రమాదంగా గుర్తించి వారి కుటుంబానికి 50 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద సింగరేణి యాజమాన్య దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ శాంతిగని భూగర్భగనిలో ఈ నెల 4వ తేదీన హనుమాన్ బస్తీకి చెందిన కంద్రా లక్ష్మీనారాయణ అనే కార్మికుడు విధి నిర్వహణలో భాగంగా పనిముట్లు తీసుకువెళ్తూ గనిలో జారిపడి ఊపిరాడక ప్రమాదవశాత్తు మృతి చెందాడని, ఈ మృతిని గని ప్రమాదంగా గుర్తించకుండా సరైన నష్టపరిహారం ఇవ్వకుండా మృతిని కుటుంబానికి తీవ్ర నష్టం చేకూర్చే విధంగా యాజమాన్యం తన అనుకూల గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల ద్వారా కేవలం 5 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. కాంట్రాక్ట్ కార్మికుడు మరి ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగింది. మరి దాన్ని ఆ మరణాన్ని వాళ్ళు తప్పుదో పట్టించడానికి మరి వేరే రకంగా ఎత్తుగడలు వేసి మరి బిట్స్ వచ్చి చనిపోయింది అనేటువంటి ఆ పద్ధతులలో వాళ్ళు దాన్ని ప్రేరేపించుకుంటూ దాన్ని తప్పుదో పట్టిస్తా ఉన్నారు. మరి కాంట్రాక్ట్ కార్మికులు అదేవిధంగా సింగరేణిలో కూడా కొన్ని బ్యాటల్ యాక్సిడెంట్స్ కూడా జరిగినాయి. మరి ఆ యాక్సిడెంట్లలో మన బ్లాస్టింగ్ ఆపరేషన్ లో గోదావరి గనిలో 4 కార్మికులు చనిపోతే అక్కడ 40 లక్షల ఎక్స్పెన్సీ పట్టించడం జరిగింది. అదేవిధంగా ఏఎల్పీలో కూడా మరి 4 కార్మికులు అధికారులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులు చనిపోతే అక్కడ 30 లక్షల ఎక్స్పెన్సీ కట్టి ఇవ్వడం జరిగింది. మరి ఈ పిల్ల సింగరేణి అంతా ఒకటే పాలసీ ఉండాలి కానీ మరి ఈ విధంగా మరి ఇక్కడ కూడా ఈ ఉన్నటువంటి గుర్తింపు కార్మిక సంఘం ప్రాతినిధ్య సంఘాలు కూడా అక్కడ కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు మరి ఇక్కడ ఎందుకు ఆ విధంగా వీళ్ళు అగ్రిమెంట్ చేయడం అనేది జరిగింది. కాబట్టి అది మరణం సహజ మరణం ఖచ్చితంగా మరి అండర్గ్రౌండ్ లోనే చనిపోయిండు. అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి ప్రతి గనికి కూడా అంబులెన్స్ సౌకర్యం ఉండవలసిన అవసరం ఉన్నది. మరి ఇది యజమాన్యం యొక్క తప్పును తప్పిపుచ్చుకోవడానికి కోసం ఈ జీప్ లో వేసుకుని వెళ్లిపోయి మరి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించడానికి కోసం మరి పోయారు. అది తప్పుడు రిపోర్టు. ఆ దానికి కార్మికులు అండర్గ్రౌండ్ లోనే మరణించారు. దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా కానీ ఆయన మరణాన్ని తప్పకుండా అండర్గ్రౌండ్ లోనే ప్రమాదవశాత్తు చనిపోయాడని చెప్పేసి యాక్సిడెంట్ రిపోర్ట్ రాసి ఇప్పటికైనా కానీ మీరు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. లేకపోతే ఇంకా కలిసి వచ్చే సంఘాలకు కూడా ఐక్య ఉద్యమాలు చేసి నిరంతరం న్యాయం జరిగే వరకు లక్ష్మీనారాయణ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా పోరాటం ఆపేది లేదని చెప్పేసి తెలియజేస్తాం. సింగరేణి యాజమాన్యం 4వ తేదీ రోజున శాంతిగారి అండర్గ్రౌండ్ మైండ్లో చనిపోయిన కందుల లక్ష్మీనారాయణని సింగరేణి యాజమాన్యం సహజ మరణం కింద ట్రీట్ చేస్తా ఉంది. ఇది అత్యంత దుర్మార్గం. ఒక భూగర్భంలో కొన్ని కిలోమీటర్ల లోపల చనిపోయిన లక్ష్మీనారాయణని సహజ మరణం ఎట్లయితుందని చెప్పేసి ఇవాళ మేము చేసి సంఘాలుగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. సింగరేణి యాజమాన్యానికి చిత్తశుద్ధి ఉంటే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులని భూగర్భంలో దించట్లా దించరాదా అనేది మీరు ఒకసారి చూసుకోండి. అందుకే ఇవాళ మీ దిష్టిబొమ్మ దగ్గర చేయడం అనేది జరుగుతూ ఉంది. 4వ తారీఖు నుంచి ఆందోళన చేసినప్పటికీ లక్ష్మీనారాయణ కుటుంబం పట్ల గాని కార్మిక సంఘాల పట్ల గాని కనీసం కనికరం చూపెట్టని సింగరేణి యాజమాన్యానికి మరికొన్ని ఆందోళన కార్యక్రమాలు మిలిటరీ కార్యక్రమాలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తా ఉన్నాం. అత్త లక్ష్మీనారాయణ కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేసే ఇచ్చే వరకు ఈ పోరాటాన్ని విరమించమని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చంద్ర లక్ష్మీనారాయణ సహజ మరణం ఎట్లయితుందో మీరు బయట బాహాటంగా ప్రకటించాలని కొన్ని కార్మిక సంఘాలు కూడా ఇవాళ లక్ష్మీనారాయణ సహజ మరణం అని చెప్పి 5 లక్షల ఎక్స్గ్రేసేకే ఇవాళ 5 లక్షల నష్టపరిహారానికి ఇవాళ తీర్మానం చేయడం అనేది ఒప్పందం చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. లక్ష్మీనారాయణ కుటుంబానికి ఖచ్చితంగా 50 లక్షల నష్టపరిహారం ఇల్లు చెల్లించాలని, అదేవిధంగా ఇప్పుడు పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరికీ ఎక్స్గ్రేసియా పెద్ద మొత్తంలో కాంట్రాక్టర్ కట్టాలని చెప్పి ఆ రకంగా కాంట్రాక్టరే బాధ్యత వహించాలని చెప్పి సింగరేణి యాజమాన్యము తన సొన్నంలో పనిచేస్తున్న కాంట్రాక్టులకు తిరిగి పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది.